మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి బలపరిచిన 8వ వార్డు వైసీపీ అభ్యర్థిని పుచ్చలపల్లి రాధికను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైసీపీ నాయకుడు పుచ్చలపల్లి రవీంద్రారెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 8వ వార్డులో చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆత్మకూరు పురపాలక 8వ వార్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిని పుచ్చలపల్లి రాధిక ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకుడు పుచ్చలపల్లి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చేపట్టిన అభివృద్ది పనులను గుర్తించి 8వ వార్డు అభ్యర్థిని రాధికను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి గౌతమ్ రెడ్డి గారు బలపరిచిన 8వ వార్డు అభ్యర్థినిగా పోటీ చేస్తున్నాను. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించి ప్యాన్ గుర్తుకు ఓటేయాలని ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆత్మకూరు మున్సిపాలిటీలో 8వ వార్డు నుంచి మన మంత్రివర్యులు, భారీ పరిశ్రమ శాఖ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిని పుచ్చలపల్లి రాధిక గారు ఈ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. గౌరవగల మంత్రివర్యుల ఆశీస్సులతో ఈ వార్డుని మా వైఎస్ఆర్ ఫ్యాన్స్ వారి ఆధ్వర్యంలో విజయవంతమైన మెజార్టీ ప్రజలందరూ ఏకంగా మాకు సహకరించి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ వార్డు అభివృద్ధికి కట్టుబడి ఈ ప్రజల ఆశ నమ్ముకొని గెలిపించినటువంటి ఈ వార్డు సభ్యులు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ వార్డుని మంచి అభివృద్ధిని చేస్తే మళ్ళీ తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం. రాబోయే రోజుల్లో ప్రతి నిత్యం కూడా వార్డు ప్రజలకు అవకాశం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరాలను తీరుస్తూ వార్డు అభివృద్ధికి సహకరిస్తామని మీ అందరికీ కూడా మనసారి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మా అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం.